హాయ్ హలో, వెల్కమ్ టు పోస్ట్ రిజిస్ట్రీ. నేను మీ మురళీరాపల్లి. నిన్న పవన్ కళ్యాణ్ గారు తన సొంత గవర్నమెంట్ పైన చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానిపైన సర్వత్రా అందరూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అటు టీడీపీ వాళ్ళు కానీ ఇటు జనసేన బీజేపీ వాళ్ళు కానీ ఏంటి ఉన్నటువంటి ఇలా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు అంటూ అనితని, హోమ్ మినిస్టర్ అనిత గారిని టార్గెట్ చేస్తూ, నీ హోంశాఖను నేను లాగేసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయంటూ డైరెక్ట్గానే చెప్పారు ఆయన. ఊళ్ళలోకి వెళ్తే ప్రజలు మమ్మల్ని తిడుతున్నారంటూ అటు పోలీస్ డిపార్ట్మెంట్ని, ఇటు హోమ్ డిపార్ట్మెంట్ని అందరినీ కలిపి ఊక దంపుడు దంపబడేశారు. ఈ విషయం పైన పంచి ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఏమన్నారనేది ఇప్పుడు మీకు నేను చూపించాలనుకుంటున్నాను. పంచి ప్రభాకర్ గారు అన్నీ కలిపి పవన్ కళ్యాణ్ని మెచ్చుకుంటూనే, నెక్స్ట్ కాబోయే సీఎం నువ్వే, సీఎం పీఠానికి కూడా పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఎండబెట్టబోతున్నాడు అంటూ మాట్లాడటం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచిద్దాం. పంచ్ ప్రభాకర్ డిప్యూటీ సీఎం, 3 శాఖల మంత్రి పవన్ కళ్యాణ్, విషయం అర్థమైందా? ఆవేశంలో అర్థరహితమైన అడ్డగోలుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గత 10 సంవత్సరాలుగా 12 సంవత్సరాలుగా ఈరోజు వాడి జీవితంలో అర్థవంతమైన నిజమైన ఒక మాట మాట్లాడాడు. ఒక 10 మాటలు మాట్లాడితే అందులో ఒకటి నిజం. ఏమే అనిత, గుడ్డి గుర్రానికి పళ్ళు దోముతున్నావా అన్నాడు. అబ్బో, కంప్లీట్ గా హోంశాఖ ఫెయిల్ అయిందని, హోం మంత్రి ఫెయిల్ అయినారని, నేను చేతుల్లోకి తీసుకుంటాను, ఎలా ఉంటుందో చూపిస్తానని మాట్లాడిన 3 శాఖల మంత్రి పవనాలు అంత ఆవేశంగా ఊగిపోలా, అంతే అంత ఆవేశంగా ఊగింటే ఏమన్నాడేమో. ఎందుకంటే స్టైల్, అప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఒంటి కాలు మీద వచ్చేవాడు కదా, జుట్టు పోలిగాడు, జుట్టు ఎగరేసుకుంటూ. అలా కాకుండా కొంచెం సమయమునంతో మాట్లాడాడు కాబట్టి అసలు విషయం బయటపడింది. ఇప్పుడు అసలు పవన్ కళ్యాణ్ ఏం ఆలోచిస్తున్నాడు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, అదే డిప్యూటీ సీఎం 3 శాఖల మంత్రి ఏంటి అంటే, అంటే పవన్ కళ్యాణ్ 4వ శాఖను తన నెత్తిన పెట్టుకోవడానికి సంసిద్ధమయ్యాడంటే ఎస్ అని అంటున్న ఈ అభిజ్ఞ వర్గాల బోగట. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి అది అక్కడ 4వ సెట్ ఆఫ్ కన్ఫర్మేషన్. 3 పిల్లలుగానే ఉండి 3 శాఖలు ఇచ్చారు. చాత్ నీ అమ్మ, 4వ దాన్ని నేను పెట్టుకున్నాను, నిరూపిస్తాను అని తను కాంక్రీట్ గా ఎవిడెన్స్ తర్వాతనే ఈ వ్యాఖ్యలు చేశారని కొంతమంది అనుకుంటున్నారు. అది పక్కన పెడితే జనసున్న పిల్ల పిత్రేశగాల నుంచి సెగ ఎక్కువైందా? ఏంటి పవన్ కళ్యాణ్, మనం మన కాన్షియన్స్ లోనే మన ఆడపిల్లలకే, మన కులమూలకే రక్షణ లేకుండా పోయిందని ఏమన్నా చెప్పారా అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈరోజు హోంశాఖ మంత్రి అని అడగచ్చు, రేపు అసలైన శాఖను సీఎం పోస్టు కూడా అడగచ్చు అనే పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తన రాజకీయ జర్నీలో 10% సాధించాను, నా వల్లనే తెలుగుదేశం వచ్చింది, అసలు నన్ను మోసం చేసి నాకు 21 ఇచ్చారు, లేదు నాకు 100 ఇచ్చింటే, 100 సీట్లు గెలిచింటే నేనే సీఎం కదా అనే ఒక బలమైన భావన తనలో రాజుకుంటుందా అంటే అవునని అనిపిస్తుంది. అసలు మొత్తానికి ఏతావత తేల్చేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు సంభ్రమాక్షరాలకు లోనైపోయాడు కేరళ మాల్స్ దాగిన తర్వాత. మరి పవన్ కళ్యాణ్ 4వ సెటప్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత అసలు విషయాలు కక్కేశాడు. నాకు 4వ శాఖ కావాల్సిందే, నాకు 4 ఉన్నారు కాబట్టి నాకు 4 శాఖలు కావాలి, ఈ 2 సింక్ అయితే నేను మీతో సింక్ అయితానబ్బా అని చెప్పేస్తూ
వగలాడి అనితకు భుజాల మీద గండు పెట్టి చంద్రబాబుని కలిచాడు. చంద్రబాబు ప్రభుత్వాన్ని కలిచాడు. వగలాడి వనిత అధికారంలో లేనప్పుడు అసలు విషయం ఏమీ లేకుండానే అడ్డగోలుగా మాట్లాడేసి రోడ్డు మీదకి వచ్చేసి ఇడిసేసిన ఆడది ఈదికి పెద్ద అన్నట్లు మైకు దొరికితే కళ్ళు దాగిన కోతిలాగా మాట్లాడేశావు కదా, ఇప్పుడేం చేస్తున్నావు, గుడ్డి గుర్రానికి పళ్ళు దొమ్ముతున్నావా అని డైరెక్ట్ గా అనేశాడు. అదొకటి. దాని తర్వాత అప్పుడెప్పుడో అయిపోయిన సంఘటనలో వాడెవడో ఈ పవన్ కళ్యాణ్ పిల్లలు భార్యలను చంపుతానన్నాడంటే ఆడెవడో బేవర్స్ నా కొడుకు వాడు, వాడిని ఒక ఉదాహరణగా తీసుకొని వాడిని బొక్కలు వేశారు, వాడిని బొక్కలు వేసేశారు పెట్టేశారు. ఇంకా యదవ నా కొడుకులు సమాజంలో చాలా మంది ఉన్నారు, అందరికీ యదవలు ఎవరంటే పవన్ కళ్యాణ్. ఎందుకంటే నీలో ఆవేశము, నీలో అప్పుడప్పుడు కొన్ని ఆలోచనలు ఇట్లాంటివి, ఇప్పుడు ఏదో ఒప్పుకున్నావు కదా, అటర్ ఫెయిల్యూర్ ఆఫ్ చంద్రబాబు's గవర్నమెంట్ ఇన్ అదే హత్యలు అత్యాచారాలు, 6 సూపర్ 6లు హామీ అమలు చేయకపోవడము, ఇసుక దంద, బెల్ట్ షాపులు, ఇవన్నీ నువ్వు ఆల్మోస్ట్ నీకు లోపలుంది చెప్పడం లేదు, నువ్వు ఒప్పుకున్నట్లే. ఇవన్నీ నీకు 6 నెలలకే కనిపించేసాయి కదా, మరి ఇప్పుడు ప్లాన్ బి ఏంటి? చంద్రబాబును ఒంగోబెట్టడమేనా తొంగోబెట్టడమేనా పవన్ కళ్యాణ్ ప్లాన్ అంటే జరుగుతుందేమో అనిపిస్తుంది. కానీ నీకు ఈ శాఖ ఒకటే కావాలా, లేకంటే ఇది ఇంకోటి దేశాలు ఒకటి ఐటీ శాఖ మంత్రిగా తీసుకొని ఈ రమలాపురంలో ఈ వర్క్ స్టేషన్స్ కట్టించకుండా కొబ్బరి తోటల మీదనే ఒక వాళ్ళ నాన్నగారు చెప్పినట్లు వర్క్ స్టేషన్ కట్టిస్తాను, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోకుండా వాడు మాత్రం హోమ్ వదిలేసి సింగపూర్ దుబాయ్ అమెరికా మలేషియా అని తిరుక్కుంటూ ఆల్రెడీ అందిన కాడికి డబ్బులు పెట్టుకొని సూట్ కేసుల్లో మోసుకొని జమిలీ ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్నాడా అంటే అవునని అనిపిస్తుంది. కానీ నీ పరిస్థితి ఏంది అంట, అసలు నువ్వు ఈసారి ఎన్నికల్లో జమిలీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నావా, లేకంటే కూటమితో ఉంటావా, లేకంటే కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని నువ్వు ఖచ్చితంగా వాళ్ళని విడాకులు అంటే తెగతెంపులు చేసుకొని నువ్వు ఒంటరిగా వస్తావా అనేది డిసైడ్ చేసుకో. కానీ నీలో ఆవేశం అంత లేదు, అందుకనేనేమో నువ్వు అసలు విషయాలు మాట్లాడేశావు. మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంకొకటి కూడా మాట్లాడావు నువ్వు, అప్పుడెప్పుడు అయిపోయిన దానికి మళ్ళా పాడిందే పాటరా పాసిపల్ల ధానయ్య అని నువ్వు అప్పుడెప్పుడో జరిగినాయి, అప్పుడేదో అయినాయి అవన్నీ, ఏదో అప్పుడు జగన్మోహన్ రెడ్డి కాలంలో అట్లా జరిగింది, ఇప్పుడు ఎందుకని ఇలా ఉంది అని మళ్ళీ నువ్వు ఊగిపోయి మాట్లాడుతున్నావు. కానీ అసలు విషయం మాత్రం చెప్తా చూడు, నీకు నువ్వు ఇమ్మీడియట్ గా ఆ 4 శాఖలు తీసుకో ప్రస్తుతానికి, ఎందుకంటే నీకు కలిసి వస్తుంది, ఎందుకంటే అక్కడ కలిసి వచ్చింది ఇక్కడ కూడా కలిసి వస్తుంది నీకు. ఏదైనా కానీ నా ఇప్పుడు 3 అనేది నీలో ఉన్న మచ్చ, 4 అనేది నీకు కలిసి వస్తుంది నేను చెప్తున్నా. సిద్ధాంతం ప్రకారం నీ నీకు గవ్వల శాస్త్రం ప్రకారం ఐ థింక్ 4 శాఖలు నీకు మస్ట్ కావాల్సిందే, నువ్వు డిమాండ్ చేయాల్సిందే. దీని తర్వాత మన ఏం డైరెక్ట్ సీఎంఏ డిప్యూటీ సీఎంలు హోంమంత్రులు ఇవన్నీ ఎందులే కానీ డైరెక్ట్ డైరెక్ట్ సింహం, సింహం మీద స్వారీ చేయాల్సిందే, గుర్రం మీద స్వారీ చేయాల్సిందే, పట్టాభిషిక్తుడు కావాల్సిందే పవన్ కళ్యాణ్. అబ్బాబ్బాబ్బా ఏమి పరిపాలన చేస్తున్నారు సార్ మీరు, అబ్బాబ్బాబ్బా ఏంట్రా ఊరు తిరిగి మీటింగ్లు పెట్టేసి దీపం 2.0కి బొక్కలు పెట్టేసి బొందలు పెట్టేసి కానీ ఆవేశంతో ఊగిపోతూ డిస్ట్రాక్ట్ చేయాలనుకుంటే నమ్మే వాళ్ళు ఎవరు లేరు. నీకు ఇప్పుడే తెలిసిందేమో చంద్రబాబు గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని. చంద్రబాబు గవర్నమెంట్ రాకముందే మీరు గెలవకముందే చంద్రబాబు గవర్నమెంట్లోకి వస్తే ఫెయిల్యూర్ అనేది కామన్, గెలిచినా ఓడినా ఫెయిల్యూర్, వాడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఫెయిల్యూర్ అనేది అందరికీ తెలిసిన విషయమే, దాన్ని పెద్దగా ప్రజలు ఏం పట్టించుకోవడం లేదు, నీకు ఇప్పుడే అర్థమవుతుంది ఇప్పుడిప్పుడే. సో హ్యాట్స్ ఆఫ్ ఎనీవే అంటే విషయాలు
లేటుగా అయినా లేటెస్ట్ గా నువ్వు తెలుసుకున్నందుకు ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ లో అంటే నీకు బదాయు, కంగ్రాచులేషన్స్, గుడ్ లక్. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలపై పంచ ప్రభాకర్ యొక్క ఉద్దేశం ఎలా ఉంది అనేది